హాయ్ వియర్స్ ఇక్కడ చూస్తున్నారా బీర చెక్కండి అండి బీరకాయ కూర వండుకున్న తర్వాత మనం ఈ చెక్కుని జనరల్గా పారేస్తారండి చాలామంది చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి ఇప్పుడు మంచి రుచికరమైనటువంటి హెల్దీ అయినటువంటి కూర వండేసుకుందాము ఆరోగ్యానికి ఫైబర్ కావాలి కదా మనకి అందువల్ల ఈ బీర చెక్కులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది బీర చెక్కు పెసరపప్పు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ తిరుగుమాత గింజలు నూనె ఉప్పు పసుపు కరివేపాకు చూడండి అన్నీ చూపించేస్తున్న ఇంగువ కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి బాగోదండి పచ్చి కొబ్బరి ఫ్రెష్ కోకోనట్టే వాడుకోండి చాలా బాగుంటుంది దీంట్లో మనం కారం ఏ అవసరం లేదండి ఎందుకంటే పొడి కూరలు కదా పొడి కూరల్లో కారం అవసరం లేదు మిరపకాయ పచ్చిమిరపకాయ మనకి సరిపోతుంది ఈ బీరకాయ చెక్కుని చక్కగా ఇట్లాగా సన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము కట్ చేసేసుకుని ఇప్పుడు కూరకి తిరగమాత పెట్టేసుకుందాం చూడండి నూనె వేసేసుకుని చక్కగా మనం తాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసేసుకుందాం పప్పులు ఆవాలు చెట్పట్లాడి పప్పులు వేగిన తర్వాత మనం ఈ ముక్కలు అందులో వేసేసుకుందాం అండి ముందు తిరగమాత గింజలు వేసేసుకుందాము ఇవి వేగే వరకు మనం కలే పెట్టుకుంటూ తర్వాత ఇంగు వేసుకోవాలండి తిరగమాత గింజలు వేగిపోగానే ఇంగు వేసుకుంటాం మీకు కావాలి ఇంగు వద్దు ఇంగు ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే మీరు చిన్నుల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ అయినా మీరు కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసేసుకోవచ్చు తాలింపులో నేను ఇంగు వేశానండి వెల్లుల్లిపాయ కావాలంటే మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి అండి ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కూడా వేయించేసి రెండు నిమిషాలు వేయించేసి కరివేపాకు మూడు వేయించేసి ఇప్పుడు బీరకాయ చెక్కు ముక్కలు వేసేద్దామండి ఈ బీరకాయ ముక్కలు మనకి మగ్గిన తర్వాత వరుసగా కొబ్బరి అవి వేసుకుందాము పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వేగిపోయిందండి ఇప్పుడు బీర చెక్కు ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము దీనిపైన మనం ఉప్పు పసుపు కూడా వేసేసుకుందామండి రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు రెండు వేసేసుకున్నాం రెండు నిమిషాలు దీన్ని వేగనిద్దామండి కలియబెట్టేసుకుని మనం ఒక ప్లేటు మూత పెట్టుకుందామండి అంతా కూడా ఉప్పు కలిసేటట్టుగా కలుపుకుందాం గుమఘమలు ఆడిపోతుందండి ఇంగువ వాసన చూడండి ఇట్లా ప్లేట్ పెట్టేసేసుకుందాము ఈ లోపల మనం పెసరపప్పు తీసుకున్నాం పెసరపప్పు నానక్కర్లేదండి కడిగేసేసుకొని మనం ముడిపప్పు వేసేసుకోవటమే నానబెట్టుకొని అవసరం లేదు కడిగేసేసుకొని ఈ ముక్కల మీద వేసేసుకుంటే మగ్గిపోతుందండి మనకి బీర చెక్కులో నీరు ఉంటుంది కదా పెసరపప్పు కూడా కడిగాము ఆ నీరుకి మనం ఈ పెసరపప్పును మగ్గ ఇది శనగపప్పుతో కూడా చేసుకోవచ్చండి శనగపప్పు అయితే కనుక నానబెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి మనం ఈ పెసరపప్పు కడుక్కున్నాం కదా అది వేసేసుకుందాము వేసేసుకొని కలిపేసుకుందామండి కలిపేసేసుకొని మనం ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్ పైన నీళ్లు పోసేసుకుందామండి ఎందుకంటే ఈ నీళ్ళ కిందకి ఆవిల్లాగా దిగుతాయండి వాటరు ఈ వేడికి కిందకి నీరు దిగుతుంది చూడండి ఆవిరి మీద ఉడికించుకోవటం చక్కగా ఇట్లా ప్లేట్ మీద నీళ్లు పోసేసుకుంటే కిందకి చుక్క చుక్క నీరు వస్తుందండి కూరలోకి ఒక్క ఐదు నిమిషాలు దీన్ని మగ్గనిద్దామండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసారా చక్కగా మనకి కూర మగ్గిపోయింది పెసరపప్పు పొడి పొడిగా కనపడుతోంది చూడండి ముక్క కూడా మగ్గింది ఇప్పుడు కొబ్బరి యాడ్ చేసుకుందామండి మనం మొత్తం కలిపేసేసుకొని కలర్ఫుల్గా ఉంది కదా మీరు కారం ఎక్కువ తింటామనుకుంటే మీరు మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే పచ్చి కారం కూడా మీరు వేసుకోవచ్చండి కొబ్బరి వేగిన తర్వాత కారం వేసుకొని దించేసుకోవచ్చు మనం జనరల్గా ఇట్లా పొడి కూరలకి ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ తాలింపులో వేస్తామండి ఇప్పుడు అంతా కలిపేసేసుకొని రెండు నిమిషాలు కొబ్బరి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దించేసుకుందామండి చూడండి మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం బౌల్లోకి కానీ పొడి పొడి ఆడిపోతుంది అండి చూడండి కూర ఇది ఉత్తిగా తినచ్చు చపాతీల్లో తినచ్చు వేడి వేడి అన్నంలో తినచ్చు ఎట్లయినా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పెసరపప్పు కొబ్బరి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా బేర చెక్కుతోటి చాలా ఐటమ్స్ ఉన్నాయండి అన్నీ చెప్తా చట్నీ చెప్పాను కదా ఇప్పుడు కూర చెప్పాను ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నీ మనం చూద్దాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫైబర్ ఫుడ్ అండి మనకు అవసరం కదా థ్యాంక్ యూ